థ్యాంక్ యూ అన్న. తైవాన్ ఎక్స్‌ప్రెస్ తిరుగు దగ్గర చూసుకుంటున్నాను సినిమా. ఎలాంటి సినిమా? ఎలాంటి ఏం లేదన్న. అంటే ఇప్పుడు హిట్ సినిమా అయినా ఫ్లాప్ సినిమా అయినా కానీ ఒక 100 మంది ఒక 100 రోజులు కానీ 50 రోజులు కానీ కష్టపడేది ఉంటుంది. అంటే కష్టం ఒకటే ఉంటుంది, బట్ హిట్ ఫ్లాప్ అనేది మాత్రమే మారుతాయి లాస్ట్లో. సో అట్లా ఇప్పటిదాకా మేము చేసిన సినిమాలు కానీ సో అన్నిటికైతే ఒకటే కష్టము, బట్ వాటిల్లో కొన్ని హిట్ అయినాయి కొన్ని ఫ్లాప్ అయినాయి. సో ఏవన్ ఎక్స్ప్రెస్ ఏంటంటే ఫస్ట్ వీళ్ళు స్టోరీ ఎంచుకున్నప్పుడే ఇది ఖచ్చితంగా హిట్ పడుతుంది, మంచి కంటెంట్ ఉన్న సినిమా. అట్ ది సేమ్ టైమ్ సందీప్ అన్న వచ్చేసి అరే మనం లైన్ తీసుకున్నాము, దీన్ని మ్యాక్సిమం ఎంత డెవలప్ చేయాలో అంత డెవలప్ చేస్తాము. అంటే ఆ ఫ్లేవరు అంటే తమిళ వాళ్ళు ఏంటంటే వాళ్ళ నేటివిటీకి తగ్గట్టు ఉంటుంది. సో అక్కడ కొన్ని సాంగ్స్ హిట్ అయ్యాయి. ఇప్పుడు మీరు తమిళ్లో చూసుకున్నట్లయితే ఒక మలయాళం సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయింది, కానీ సందీప్ అన్న వచ్చి ఇది మన వాళ్ళకి నచ్చదు ఇక్కడ, సో దీన్ని తీసేద్దాము. మనకి ఇక్కడ ఏమైతే మన కథ డెవలప్ చేయడానికి పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ అన్ని డెవలప్ చేసుకుంటూ చాలా కష్టపడ్డాము. అసలు క్లైమాక్స్ ఫైట్ అయితే చలికాలంలో మొహాలీ స్టేడియంలో ఆ చలికి జెర్సీలు వేసుకొని వణుకుతూ చేసినాం అనమాట. మనం యాక్చువల్లీ మన ప్రొడక్షన్ వాళ్ళు వాటర్ కావాలంటారు, కానీ అక్కడ ఏంటంటే హాట్ వాటర్ కావాలా కాఫీ కావాలా అని అడిగి అంటే ఎప్పటికప్పుడు మన వాళ్ళు ఇంకా కెటిల్స్లో హాట్ వాటర్ చేసుకుంటూ వచ్చి అందరికి ఇచ్చుకుంటూ చాలా కష్టపడి చేసాము. సో ఒకటి ఏంటంటే మాకుండే నమ్మకం ఏంటంటే జెన్యున్గా కరెక్ట్గా కష్టపడితే మన ఆడియన్స్ ఖచ్చితంగా హిట్ ఇస్తారనేది ఒకటైతే ఉండింది. అంటే ఏ ప్రాజెక్ట్ అయినా అండి మనం చేసుకుంటూ పోతే 50% షూట్ అయిపోయినాక మనకు అర్థమైపోతుంది దీని పరిస్థితి ఏంది అనేసి. సో ఇదైతే కనుక ఇది ఫస్ట్ పోస్టర్ నుంచి, అంటే ఎప్పుడైతే షూట్ కంప్లీట్ అవ్వడానికి దగ్గరకు వచ్చినప్పటి నుంచి ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసినప్పటి నుంచి జనాల దగ్గర రెస్పాన్స్ మాత్రం చాలా పాజిటివ్గా ఉండింది. సో అదే ఈరోజు ఇంత సక్సెస్ తెచ్చిపెట్టింది అనమాట. అంటే ఒకటండి, ఇప్పుడు హాకీ మన ఇండియన్ గేమ్ కానీ తెలియదు. సో దీనికి ఇప్పుడు నేనే ఉన్నా, నేను చదువుకున్న స్కూల్లో కానీ నేను చదివిన కాలేజీలో కానీ గేమ్స్ అనేవి లేవు. ఎక్కడన్నా ఒక లీజర్ పీరియడ్ దొరికి సార్ ఆడుకుంటాం సార్ అంటే బుద్ధి ఉందా లేదా నీకు చదువుకో అని చెప్పి కూర్చోబెట్టి చదివించేవాళ్ళు. ఇంటికి వచ్చిన తర్వాత ఆడుకుంటాం అంటే ఇంట్లో వాళ్ళు కొట్టి పక్కింటోడికి ఇన్ని మార్కులు వచ్చినాయి, ఎదురింటోడికి ఇన్ని మార్కులు వచ్చినాయి, మూసుకొని చదువుకోను అని చెప్పి ఇంట్లో చదివించేవాళ్ళు. సో ఏమైందంటే మనం చదివిన స్కూల్లో కానీ కాలేజీలో కానీ అక్కడ ఆడుకొనియట్లేదు, బయట ఆడుకొనియట్లేదు. ఇంకా గేమ్స్ గురించి ఏం తెలుస్తాయండి, మనకు తెలిసిన గేమ్స్ ఏంటి, ఆ కబడ్డీ, కర్రబిల్ల, గోలి ఆట, ఇదే తప్ప దీనికి మించిన మనకు తెలిసిన గేమ్సే లేవు. ఎందుకంటే ఇదేదో మనం టైంపాస్గా ఆడుకుంటాం, అది మన పక్కన ఫ్రెండ్స్ ఉన్న మనకు నేర్పిస్తే. యాక్చువల్లీ గేమ్స్ అనేది మనిషికి ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక చిన్న పిల్లవాడికి చిన్నప్పటి నుంచి మనం గేమ్స్లో ఇన్వాల్వ్ చేస్తే వాడికి పక్కన వాళ్ళతో సర్దుకొని పోవాలంటే ఏం చేయాలి, ఒక టీమ్ని లీడ్ చేయాలంటే ఆ లీడర్షిప్ క్వాలిటీ ఏంటి, గెలుపు ఓటం అనేది అంటే ఒక రోజుకు 4 మ్యాచ్లు ఆడతారండి, 2 గెలుస్తారు 2 ఓడిపోతారు. సో వాడికి ఏమైపోతుంది అంటే గెలుపు ఓటమి అనేది 2 ఈజీగా తీసుకుంటున్నాడు. సో ఇది వాడు రియల్ లైఫ్కి కన్వర్ట్ అయిపోయేసి వాడు తీసుకునే రిస్కులు కానీ వాడికి వచ్చే గెలుపు కానీ ఓటమి కానీ వాడికి మెంటల్గా ఫిక్స్ అయిపోతాడు అనమాట. గెలిచాం సో వాడు మెంటల్గా ఫిక్స్ అయిపోయేసి ఈ సూసైడ్లు అనేవి, ఈ మార్కులు తక్కువ వచ్చినాయి అనేది, అవమానం అనేది అవన్నీ ఉండవు. అవునరా కొన్నిసార్లు అందరికీ అలాగే రావు, కొందరికి బాగా వస్తాయి కొందరికి తక్కువ వస్తాయి అనే మెంటాలిటీ ఉంటుంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి గేమ్స్ అనేది లీడర్షిప్ క్వాలిటీ అనేది నేర్పండి. బయటికి వెళ్ళి 10 మందితో కలిసి వాడు ఆడినాయంటే 10 రకాల జనాలు 10 రకాల మెంటాలిటీతో వాడు నడుచుకోమంటే రేపు వాడిని తీసుకెళ్ళి మీరు ఏ ఫీల్డ్ అయినా ఏ ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా వాడిని పెడితే వాడు బతుకుతాడు అంతమందితో. సో అది మా ఇంటెన్షన్ అండి. సో అందులో దీంట్లో కూడా ఏంటంటే హీరోకి చిన్నప్పటి నుంచి ఆ స్పోర్టీనెస్ ఉంటుంది అనేసి చిన్నప్పటి నుంచి చూపించడం జరిగింది. ఓకే అండి. బయట అంటే ఆడియన్స్ దగ్గర నుంచి చాలా రకాల రెస్పాన్స్ వస్తున్నాయి. ఒక అంటే అద్దరిపోయింది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సీన్, మాకు కొందరైతే మాకు ఇంటర్వెల్ బ్యాంక్ బాగుందంటారు, కొందరేమో మాకు క్లైమాక్స్ బాగుందంటారు, అండ్ కొందరు వచ్చేసి మాకు ఇది బాగుంది అది బాగుంది అంటున్నారు. అండ్ మాకు పర్సనల్గా మేము ఫీల్ అయింది ఏంటంటే ఇది రీమేక్ సినిమా, మేము ఒక 20-30 సార్లు చూసింటాం మేము, కానీ ఇన్నిసార్లు చూసిన మాకే మళ్ళీ ఇది ఏవన్ ఎక్స్ప్రెస్ తెలుగులో చూస్తున్నప్పటికీ మళ్ళీ మాకు ఫ్రెష్ ఫీలింగ్ కలిగింది. అంటే మేము ఇంతకుముందు ఇన్నిసార్లు చూసిన ఆ తమిళ సినిమా కాదు, తెలుగులో చాలా మారిపోయింది. సో ఒకటే కథని ఇంకా బాగా డెవలప్ చేసి ఇంకా బాగా చూసాము అనేసి మేము కూడా ఆడియన్గా ఫీల్ అయ్యాము. అండ్ ఏపీ నుంచి కానీ, తెలంగాణ నుంచి కానీ, కోస్తా నుంచి కానీ వచ్చే రెస్పాన్స్ వస్తాయంటే ఓకే హ్యాపీ. అంటే ఎట్లుంటుందో ఏమో అనేసి నేను రాత్రి వరకు టెన్షన్ ఉండే, ఒక ధైర్యం అయితే ఉంది, జెన్యున్గా కష్టపడ్డాము ఆ కష్టానికి ఖచ్చితంగా ఫలితం దొరుకుతుందని. బట్ ఏదైతే కష్టపడ్డామో అది జనాలకు రీచ్ అయింది. అండ్ వాళ్ళు కూడా ఏవన్ ఎక్స్ప్రెస్ ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందండి. ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇది ఒక స్పోర్ట్స్ సినిమా చూడాలి అనేది. అండ్
ఈ లాక్డౌన్ తర్వాత ఇంత పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత కూడా జనాలు థియేటర్కి వచ్చి చూసి మీ కష్టాన్ని మేము మర్చిపోము అని మా అందరినీ ఈ సక్సెస్ రూపంలో బ్లెస్ చేసేందుకు అందరికీ థ్యాంక్ యూ అండ్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ అండి. మరి దడప థ్యాంక్ యూ. పొద్దు నుంచి సౌండ్ చాలా 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 బాగుంది అండ్ మేము ఈ సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి డే వన్ ఏదైతే నమ్మేమో అది వేళ వరకు స్ట్రాంగ్గా కుదిరింది అండ్ థియేటర్ నుంచి రెస్పాన్స్ చాలా బాగుంది. దాని నుంచి వీడియోలు అవి వస్తున్నాయి. ఇది కాకుండా పొద్దున కొన్ని చోట్ల బంద్ వలన షోస్ పడలా, బట్ దానికి తగినట్టే ఇమీడియట్ షోస్ భయంకరంగా పికప్ అయినాయి అండ్ వర్డ్ ఆఫ్ మౌత్ చాలా చాలా స్ట్రాంగ్ ఉంది, రివ్యూస్ చాలా బాగున్నాయి. వర్డ్ ఆఫ్ వెయిట్ ఇది నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కూడా వన్ సెకండ్. ఇది థియేటర్లోని ఇవాళ ఒక రెస్పాన్స్ వీడియో నాకు వచ్చిందండి, థియేటర్ నుంచి వీడియోస్ తీశారు. అంటే స్క్రీన్ ముందుకు వెళ్ళి ఇంటికి 100 మంది డ్యాన్స్ ఆడి ఎంజాయ్ చేస్తున్నారు సాంగ్ని సినిమాని. సో నాకు ఇదే బిగ్గెస్ట్ సక్సెస్ అని నేను అనుకుంటున్నాను. సో రేపు నుంచి మేము టీవీ యాడ్లు కూడా థియేటర్లో జనాల రెస్పాన్స్ని కట్ చేసేద్దాం అనుకుంటున్నాం. చాలా ఎక్సైటింగ్ ఉంది, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఆల్ మా మీద నమ్మకం పెట్టినందుకు, థియేటర్కి వచ్చినందుకు. ఎందుకంటే మీరు ఎంతమంది బిగినింగ్లో చూస్తారో అంతమంది వర్డ్ ఆఫ్ మౌత్ బయటికి స్ప్రెడ్ చేస్తారు అండ్ చాలా రోజుల తర్వాత చాలామంది కంగ్రాచులేషన్స్ చాలా బాగుంది హిట్ కొట్టారు అంటున్నారు. థ్యాంక్ యూ. ఏమైతే ఒక ఉద్దేశంతో ఏవన్ ఎక్స్ప్రెస్ మొదలుపెట్టామో వి వెరీ వెరీ సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ ఆల్. ఇంకేమో ఏం చెప్పాలి ఇట్లా మరీ సక్సెస్ మీలో మాట్లాను, బట్ థ్యాంక్ యూ అండి. ఓకే నమస్కారం. ముందుగా మన తెలుగు ఆడియన్స్కి అండ్ మీడియా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ స్టార్టింగ్ నుంచి మీ అందరూ చాలా సపోర్ట్ చేశారు మన మూవీకి అండ్ ఇట్ హ్యాస్ బీన్ అ రియలీ రియలీ గ్రేట్ జర్నీ విత్ ద హోల్ టీమ్. నాకు కొంచెం రియలీ సాడ్ ఆల్సో బికాస్ ఫైనల్గా యూనో దిస్ హోల్ జర్నీ కమ్స్ టు అన్ ఎండ్, బట్ ద ఎండ్ ఈస్ వెరీ వెరీ బ్యూటిఫుల్. సో థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ఆడియన్స్. లాక్డౌన్ తర్వాత కూడా మీ అందరూ ఎంత యూనో యూ వెంట్ టు ద థియేటర్ ఫర్ అస్ అండ్ వాచ్ ద ఫిల్మ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ కమింగ్ అప్ విత్ మోర్ స్టఫ్ వెరీ సూన్. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Erkunda. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Erkunda. Please subscribe to Mirror TV. Hi, this is Punarnavi Bhupalam. Please share, like and subscribe Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi, this is Nagashaurya and please subscribe to Mirror TV. Hi, Ninmi Jabardast Ramprasad. Please subscribe Mirror TV. Please subscribe Mirror TV. Hi, this is Sandeep Cheguri. Please like, share, comment, subscribe to Mirror TV. Thank you. Hello everyone. Namaste. I'm Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you.